1983 జనవరి 9 తెలుగు కీర్తి దిగ్గిశాంతాలు దాటిన రోజు, రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరిన రోజు, పేదవాడికి అన్నం రుచి తెలిసిన రోజు, దేశంలో సరికొత్త రాజకీయం మొదలైన రోజు, నాటి ఢిల్లీ పాలకులకు తెలుగు వాడి వాడి వేడి తెలిసిన రోజు, తెలుగు జాతికి పండుగ రోజు, తెలుగు నేల పులకించిన రోజు, 35 ఏళ్ల అహంకారానికి చరమగీతం పాడిన రోజు, సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికిన రోజు, నందమూరి తారకరాముడు తెలుగుదేశాధిధీసుడిగా పట్టాభిషిక్తుడైన రోజు, రామారావు గారు ప్రజల మనిషి, రాజ్భవన్ గోడలు ఆయనకు ఇరుకుగా అనిపించాయి. అందుకే తాను లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని కోరుకున్నారు. రాష్ట్ర చరిత్రలో అంతకుముందు ఎవ్వరూ రాజ్భవన్ బయట ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదు. జనవరి 9 లాల్ బహదూర్ స్టేడియం రికార్డు సంఖ్యలో 2.5 లక్షల మంది జనంతో కిటకిటలాడింది. చాలా మంది లోపలకు వెళ్లలేక బయటే ఆగిపోయారు. ఆ చారిత్రక సన్నివేశాన్ని స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లారీల్లో, రైళ్లల్లో, బస్సుల్లో జనాలు తరలివచ్చారు. హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం అలముకుంది. ఆ రోజు జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. గాంధేయవాది అయిన కేసీ అబ్రహం జనతా పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్గా వచ్చారు. అంతకుముందు పనిచేసిన రాష్ట్ర గవర్నర్లందరూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వారే. అలాంటి కేసీ అబ్రహం గారు రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రామారావు గారి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రామారావు గారు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి చేసిన అరగంట ప్రసంగంలో రామారావు గారు తాను మేనిఫెస్టోలో చేసిన ప్రతి వాగ్దానాన్ని పూర్తి చేస్తానన్నారు. ప్రజలకు సేవ చేయాలనేదే జీవితంలో తన ఏకైక కోరిక అని ఆయన నొక్కి చెప్పారు. రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన దైనందిక జీవన శైలిలో మార్పు లేదు. విశ్రాంతికి అవకాశమే లేదు. ప్రజా సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు అధికారమంటే విలాసం కాదు, బాధ్యత, క్రమశిక్షణ, క్రమవర్తన, సమయ పాలన ఆయన జీవిత సూత్రాలు. అవి ఆయన రాజకీయ జీవితంలో కూడా భాగమయ్యాయి. ముఖ్యమంత్రిగా జీతం తీసుకోనని రామారావు గారు చెప్పారు. కాని ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోవు. అందుకని నెలకు 1 రూపాయి గౌరవ వేతనంగా తీసుకునేందుకు అంగీకరించారు. వైభవోపేతమైన ముఖ్యమంత్రి నివాసానికి మారటానికి ఆయన అంగీకరించలేదు. తన అబిడ్స్ ఇల్లు తనకు చాలన్నారు. ఖరీదైన విలాసవంతమైన కార్లను వద్దన్నారు. అంబాసిడర్ కారు చాలన్నారు. ముఖ్యమంత్రి హోదాకు అనుబంధంగా వచ్చే ఎన్నో విలాసాలను, సౌకర్యాలను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఎన్టీఆర్ గారికి మొత్తం 12 మంది సంతానం. వారిలో 8 మంది కొడుకులు, 4 కూతుర్లు. ఇక ఎన్టీఆర్ కి 6 మరియు 7 సంతానంగా పుట్టిన వారే బాలకృష్ణ, రామకృష్ణ. కాగా వీరిద్దరికీ ఒకేసారి పెళ్లయింది. 1982 డిసెంబర్ 8 తిరుపతిలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి ఎన్టీఆర్ హాజరు కాలేదట. ఇద్దరు కుమారుల పెళ్లి జరుగుతున్నా ఎన్టీఆర్ హాజరు కాకపోవటానికి కారణమేంటో తెలుసా? అదే ప్రజాయాత్ర. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రమంతటా ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లి జరిగింది. పెళ్లికి వెళితే యాత్రకు విరామం అవ్వాల్సి వస్తుందని ఎన్టీఆర్ పెళ్లికి వెళ్లడం మానేశారట. ఇక తిరుపతిలో పెళ్లి చేసుకున్న బాలకృష్ణ, రామకృష్ణ యాత్రలో ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు మురళీమోహన్ తెలియచేశాడు. మరి ఎన్టీఆర్ గారిపై మీ అభిప్రాయాన్ని, ఆయన సినిమాలతో మీకున్న మెమరీస్ ని మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.